ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ అందరికీ నమస్కారం కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ధనాధిపతి ఉత్తర దిక్కుకు అధిపతి ఈయన విశ్రవసుని కుమారుడు నివసించే నగరం అలకాపురి కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవాడు అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు వచ్చేవారు పులస్థుడికి వీరి వలన తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధించాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్థుడిని చూడటం ప్రారంభించింది వెంటనే ఆమె గర్భం దాల్చింది ఆమె భయంతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలదాల్చి నిలుచుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్తుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను భారీగా స్వీకరించాల్సిందిగా కోరాడు అందుకు ఆయన అంగీకరించాడు వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కుమారుడు కుబేరుడు కుబేరుడు అనగా అవలక్షణాలతో కూడిన శరీరం కలవాడు అని అర్థము పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద కుండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది దంతాలతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారము కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమ వైపుకి వాలినట్టు ఉంటుందని మీసం గడ్డం కలిగి ఉంటాడని దంతాలు బయటికి వచ్చి ఉంటాయని తెలుస్తున్నది అదే విధంగా శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారము కుబేరుని శరీరం మాత్రం వినాయకుణ్ణి పోలి ఉంటుందని చెప్పబడింది కుబేరుని పూర్వజన్మ గురించి శ్రీ పురాణంలో సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పిన ప్రకారము పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమించబడ్డాడు వీరి ఏకైక సంతానం గుణనిధి అతను చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి ఆ క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు తల్లైన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు అలా తన తండ్రికి రాజుగారు ఇచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటము యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయడము అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుని నోటమాట రాలేదు ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నది తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్య బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు ప్రక్కనే ఉన్న గౌతమీ నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోనికి జారుకున్నారు భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భగుడిలోనికి వెళ్ళాడు చీకటిలో ఏమీ కనిపించగా తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానము తిండి దొరకనందున ఉపవాసము వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ప్రసాదాల కోసం చేసిన సగం జాగారము ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి ప్రాప్తి లభించింది ఆ తరువాత జన్మలో గుణనిధియే విశ్రవునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైశ్రవణుడు ఈ వైశ్రవణుడే కుబేరుడు కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా అనగా కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని ఏళ్ళు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాలు పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కుబేరునికి లోక పాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే ఇచ్చి అంతరార్థమయ్యాడు ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి పద్మనిధి పుష్పక విమానము ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమయ్యాడు ఆ తరువాత కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన సుమాలి అనగా పాతాళరాజు అసూయ చెందాడు సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలి అన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేళ కాని వేళ కలిసినందున రావణుడు కుంభకర్ణుడు జన్మిస్తారు ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలి అని అడగటంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు పుడతాడు వీరంతా కుబేరునికి సవతి తమ్ములు కుబేరుడు భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు కుబేరునికి శారీరక బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి తరిమి వేశాడు దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుణ్ణి మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరము ఎముకల గూడులా మారిపోయింది అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి మెచ్చిన శివుడు పార్వతీతో సహా ప్రత్యక్షమవుతాడు పార్వతీదేవి అద్భుత సౌందర్యానికి తేజస్సుకి తట్టుకోలేని కుబేరుడి ఒక కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది ఆగ్రహించిన పార్వతి అతని కంటి చూపిని పోగడుతుంది శివుడు పార్వతి అపోహని తొలగించి కుబేరుడి కంటిచూపు తిరిగి ప్రసాదిస్తాడు అంతేకాక లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి గంధర్వులకి మయులకి గుహ్యకులకి రాజువై ఉండు అని అనుగ్రహిస్తాడు ధనంలో దాతృత్వంలో నిన్ను మించినవాడి సృష్టిలోనే ఉండరు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలను ఇచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు అందుకనే అధిక ధనం గలవారిని అపర కుబేరులు అంటారు ఏడుకొండల ప్రభువు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతితో తన వివాహ నిమిత్తం ఒక కోటి నలభై లక్షల బంగారు నాణ్యాలు అప్పు తీసుకున్నాడు కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీనారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి లక్ష్మీనారాయణ వ్రతం చేస్తాడు ఆ రోజు అక్షయ తృతీయ లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయన్ని ధనాధిపతిని చేసింది ప్రజలకు వారి వారి యోగ్యత ప్రకారము సంపదలను ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది అంతేకాదు కలియుగంలో తమ ప్రతిమలతో పాటు కుబేరుడి ప్రతిమ కూడా పెట్టి పూజించి తరువాత ఆ ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వరం కూడా ఇచ్చింది ఏ కథ ఎలా ఉన్నా కుబేరుడు ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించిన వారికి వారి అనుగ్రహం ఉంటుంది అగ్ని పురాణం ప్రకారం ఆయుధం గద వాహనం మనిషి దీని ద్వారా మనిషి డబ్బుకి ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది కనుక మనిషి ధనానికి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిద్దాం ధనత్రయోదశి రోజున కుబేరుణ్ణి పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు గాని ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకం కావున ఈరోజు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కోసం కుబేరుని ప్రతిమని కుబేరుని దీపాన్ని దానం చేయడం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది వీటిని భక్తులందరూ తెలుసుకోవాలి అందరం భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని స్మరించుకుందాం